once again. Hi friends, welcome to my channel, My Kids, My World. నా పేరు రమ్య, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీకు ముల్లంగి క్యారెట్ పులుసు ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. ఇలా చేశారంటే ముల్లంగి తినని వాళ్ళు కూడా క్యారెట్ అనుకొని తినేస్తారు. మా ఇంట్లో అయితే ఎప్పుడు అలాగే జరుగుతుంది. సో లేట్ చేయకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. ఒక లెమన్ సైజ్ చింతపండును తీసుకొని వాటర్లో 15 to 20 minutes నానబెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు టమాటాలు, ముల్లంగి, క్యారెట్, మెంతం కూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, చిన్న బెల్లం, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులని, ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని సేమ్ బాండీలో ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి నూనెలో వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి, తర్వాత కరివేపాకు, ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం అంతా పోయేలాగే నూనెలోనే వేయించుకున్న తర్వాత పసుపుని యాడ్ చేసి బాగా కలిపేసుకొని, ఇప్పుడు 2 tablespoons కారం, 1 tablespoon ఉప్పుని యాడ్ చేసి అది అంతా కలిసేలాగా వేయించుకోవాలి నూనెలోనే. ఇలా కలుపుకున్న తర్వాత ముల్లంగి ముక్కలను యాడ్ చేయాలి. అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు పుదీనా రెమ్మలను వేయాలి. తర్వాత క్యారెట్ ముక్కలను వేసి ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకొని అందులోనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి నీట్గా కలిపేసుకొని మూతతో కవర్ చేసి ఒక 2 minutes పాటు ఉడికించుకోవాలి. 2 minutes తర్వాత మూత ఓపెన్ చేసి అందులో మెంతం కూరని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూతతో కవర్ చేసి ఒక 3 minutes పాటు ఉడికించుకోవాలి. 3 minutes తర్వాత లిట్ ఓపెన్ చేసి, ఇప్పుడు మనము ఆల్రెడీ చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. 2 to 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తూ మనకి ఎంత పులుసు కావాలంటే అంత, నేనైతే ఇక్కడ 3 glasses యూస్ చేస్తున్నాను. ఇలా అయిపోయిన తర్వాత మొత్తం నీట్గా కలుపుకునే ముందు చిన్న పీస్ ఆఫ్ బెల్లంని యాడ్ చేసి మూతతో కవర్ చేసి ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్న మెంతులని జీలకర్రని ఫైన్ పౌడర్ లాగా చేయాలి చూపించిన విధంగా. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మెంతులు, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలాని యాడ్ చేసి 1 నిమిషం పాటు మూతతో కవర్ చేసి ఉడికించుకోవాలి. 1 minute తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ముల్లంగి క్యారెట్ పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంతో సింపుల్గా ముల్లంగి ఇంకా క్యారెట్ పులుసు ఎలా చేయాలి అనేది. మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మా వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది. కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరూ ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్.